వెల్కమ్ టు సుమంతవ్. నేను మీ సుమంతవ్ నాగ్. సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్కొక్క చిన్న చేంజ్ తోటి, ఒక చిన్న లెటర్ ఆర్ నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ కనుక చేయించుకుంటే, సో పిలిచే విధానం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అండ్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా చాలామందికి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. అండ్ ప్రతి దాంట్లోనూ నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం రెగ్యులర్గా ఒక 180 డేస్ పూజలో ఉంచి దానికి సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే, కొన్ని విషయాల పరంగా న్యూమరాలజీలో సో కొన్ని లెటర్స్ నంబర్స్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. సో ఈరోజు ఒక మంచి సక్సెస్ స్టోరీ చెప్పబోతున్నాను. నాకున్న లక్షలాది మంది క్లయింట్స్లో ప్రతి ఒక్కరు ఒక సక్సెస్ స్టోరీనే. సో సరిత అనే ఒక అమ్మాయి, ఈ అమ్మాయికి ఎప్పుడు హెల్త్ ప్రాబ్లం. సో ఈ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ చేయడం భయపడ్డారు, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం, పీరియడ్స్ ప్రాబ్లం, కడుపు నొప్పి, నడుము నొప్పి, లేదంటే ఒకటి పోతే ఇంకొకటి, చాలా వీక్, అండర్ వెయిట్. సో అన్ని హాస్పిటల్స్ చూపించారు, ఎక్కడ ప్రాబ్లం ఏం లేదండి, అమ్మాయి బాడీలో కొంచెం బాగా పెట్టండి. ఆ అమ్మాయికి ఏమో తింటే పోవట్లేదు, కొంచెం తిన్నా కడుపు ఉబ్బరం వచ్చేస్తూ ఉంది. సో ఈ అమ్మాయి ఏజ్ 27 ఇయర్స్. సో నా దగ్గర రావడం చెప్పారు, లెటర్ ఎస్ ఇస్ లెటర్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్. లెటర్ ఎస్తో ఎవరున్నా ఇట్స్ అ మోర్ స్పిరిచువల్ లెటర్, మంచి మనసున్న లెటర్. ఎక్కువ మంది దేవుళ్ళు ఉండే లెటర్ ఎస్తోనే, శ్రీనివాస కావచ్చు, సుబ్రహ్మణ్యం స్వామి కావచ్చు, శివ కావచ్చు, సత్యనారాయణ స్వామి కావచ్చు, అందరు ఎస్తోనే ఉంటారు. మరి ఎస్తో పేరు పెట్టినప్పుడు ఇబ్బందులు ఏంటి అంటే, ఆ శక్తిని మనం తట్టుకునేటట్టు మన పేరు ఉండాలి. దేవుళ్ళతో మనల్ని పోల్చుకోకూడదండి, మన పుట్టుకు ప్రకారం మన స్పెల్లింగ్. సో SARITHAలో ఎస్ అంటే 1, ఏ అంటే 1, ఆర్ అంటే 9, ఐ అంటే 9, టీ అంటే 2, హెచ్ అంటే 8, ఏ అంటే 1, టోటల్ 31 నంబర్ ఉంది. ఈ 31 నంబర్ని అకాల మృత్యు నంబర్. ఈ నంబర్ ఉన్నప్పుడు మనిషి చిక్కిపోతాడు, లేదా లావ్ అయిపోతారు, లేదా సన్నగా అయిపోతారు, ఉండాల్సినట్టు ఉండరు. ఈ 31 నంబర్ విల్ అట్రాక్ట్ బ్యాడ్ ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ ప్రెషర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, సరిగా నిద్ర పట్టదు, పని చేసిన గుర్తింపు రాదు. సో ఈ 31 నంబర్లో వరంగల్లో బంగారు తల్లు స్వప్నిక పరితమిది యాసిడ్ దాడి. సో కొండేటి మాధవి పని మనిషిని తిడితే పని మనిషి రోకలు బండితో తల పగలు చంపేసింది మాధవి గారిని. 31 నంబర్. ఈ 31 ఎక్కడొచ్చినా కూడా మృత్యు సమానం. పెళ్ళి లేట వాళ్ళు 31 అంటే 4, 4 అంటే రాహు, రాహు అంటే డిలే, డిస్టర్బెన్సెస్, పెళ్ళినాక పిల్లలు లేట్, సెటిల్మెంట్ లేట్, సంతోషం కూడా లేట్ ఉంటుంది. సో హ్యాపీనెస్ ఉండదు. సో సరితలో హెల్త్ బాగుండేది కాదు. సో వాళ్ళ పేరెంట్స్ సరిత నన్ను కన్సల్ట్ అయ్యారు. ఎంఐ బీటెక్ కంప్లీట్ చేసింది, ఎక్కడ జాబ్ లేదు, దొరకలేదు, తిరిగి గమనైపోయింది. సో సరిత పేరులో నేను ఒక లెటర్ మార్చాను, ఒకే ఒక లెటర్ కలిపాను. కలిపి నేను ఆమెకి ఒక మూన్ స్టోన్, ఒక గోమేధికం, ఒక క్యాట, ఈ 3 లాకెట్, ట్రిపుల్ లాకెట్ అంటాం దీన్ని, ఈ 3 శక్తులు మెడలో వేసుకోండి. ఈ వేసుకున్న వెంటనే ఆ అమ్మాయికి ఆకలి అవ్వడం మొదలుపెట్టింది, తిండి బాగా తినడం మొదలుపెట్టింది, కొంచెం బరువు, ఒక 3-4 కేజీలు బరువు పెరిగింది. చూడ్డానికి అరే ఇప్పుడు బాగుందిరా అనేలాగా లావ్ అయ్యింది. సో ఒక ఫ్రెండ్ ద్వారా ఒక ఆఫీస్లో జాబ్ వేకెన్సీని తెలిసింది, అప్లై చేసింది, జాబ్ కొట్టింది, 35,000 శాలరీ. అంతకుముందు 3-4 ఏళ్ళు ఖాళీ ఉంది ఆ పాప. సో జాబ్ వచ్చాక ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం యాక్టివ్ అయిపోయింది. సో అంతకుముందు ప్రతి నెల ఏదో ఒక ఆరోగ్య సమస్య. సో 6 నెలలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, హెల్తీగా ఉంది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా అనుకున్నారు, ఈ అమ్మాయికి సంబంధం చూడొచ్చా, నన్ను అడిగారు. చూడండి, ఇంకా 4 నెలల తర్వాత బాడీలో దోషం అంతా వెళ్ళిపోతుంది, స్టోన్స్ వేసాం కాబట్టి ఇంకా చూడండి. మంచి సంబంధం వచ్చింది, నన్ను అడిగారు. వాళ్ళకి పెళ్లి కూడా ముహూర్తం నేనే పెట్టించాను, చాలా బాగుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యారేజ్ కూడా 2 ఇయర్స్ అయింది, ఎలాంటి సమస్యలు లేవు. షీఈస్ వెరీ వెరీ
హ్యాపీ, అన్ని బాడీ అంతా కూడా సెట్ అయిపోయింది. సో ఎవరన్నా సరే రాంగ్ నంబర్ ఉన్నప్పుడు రాంగ్ అట్రాక్ట్ అవుతుంది, మంచి నంబర్ ఉంటే మంచి అట్రాక్ట్. మనుషుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళలాగా పేర్లో నంబర్లు, మంచి నంబర్లు ఉంటాయి, చెడ్డ నంబర్లు ఉంటాయి. చెడ్డ నంబర్లు ఉన్నప్పుడు మంచి జరగదు, మంచోళ్ళు కూడా మంచి జరగదు, చెడే జరుగుతుంది. సో నేను కొన్ని వేల మంది సరితాలు కరెక్షన్ ఇచ్చాను, అందరూ బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, కాపురంలో బాగున్నారు, అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో మీ పేరు సరిత అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. వీలైతే నేరుగా నన్ను కలవండి, దూరం ఉన్నాము మేము, ఖమ్మము మేము, వరంగల్ మేము, కరీంనగర్. ఒక్కరోజు కష్టపడి వస్తే జీవితాంతం బాగుండేలాగా నేను గైడ్ చేస్తాను. సో నేరుగా వస్తే మీ పేరులో ఏముంది, ఎందుకు మారుస్తా అన్నీ మీకు డైరెక్ట్గా చెప్పగలను. అండ్ ఐ ఫీల్ మోర్ హ్యాపీ సీయింగ్ యువర్ ఫేస్ అండ్ గివింగ్ కరెక్షన్ టు యూ. ఈ కరోనా వల్ల 4 ఏళ్ళు సరిగ్గా చూడలేకపోయాయి ఎవరి మొహాల్ని. సో ఎక్కువ ఇష్టపడుతున్నా రావడానికి. మీరు వస్తే ఐ విల్ బీ మోర్ హ్యాపీ. రాలేము అన్నవాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి, ఏ తీసుకున్నా ద బెస్ట్ ఇస్తాను. నేరుగా వస్తే నాకు కొంచెం ఆనందం. సో అపాయింట్మెంట్ ప్రొసీజరు, మీ పేరులో బలం తీసిన ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా, మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అయ్యని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుకు ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే, నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేర్లో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో 1st నంబర్ 9966000317, 9966000317. 2nd నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము, ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి
ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికెట్లో డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 మంత్స్, 5 మంత్స్, 1 ఇయర్ పేర్లు ఎలా ఉన్నాయో అడగద్దండి. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 వీక్, 10 డేస్ పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నాం, ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం, కర్మ విమోచనం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడ చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అని, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది. సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు. చాలామందికి అంటే టైంను బట్టే, నంబర్ని బట్టే మనం మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే, కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, సినిమా రంగంలో చూసుకున్నా, లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు. సో ఒక రైట్ నేమ్ తోటి, రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి, రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకు కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.